హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరాగాంధీ జీవితంలో ఇప్పటి వరకు వెలుగులోకి చూడని రహస్యాలు ఉన్నాయా? తల్లి ఇందిరాని సంజయ్ గాంధీ బ్లాక్మెయిల్ చేసేవాడా? రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్న సంజయ్ గాంధీకి ఇందిరాగాంధీ ఎందుకు మందలించలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు ఎవరికీ దొరకలేదు. అయితే ఇందిరాగాంధీ జీవితంలో చోటు చేసుకున్న ఇతర అంశాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వాటిని కొందరు కావాలని తొక్కేశారు. బాహ్య ప్రపంచానికి తెలియకుండా కొత్త చరిత్రను సృష్టించారు. ఎక్కడో కొన్ని పుస్తకాల్లో ఈ విషయాలు రాసి ఉన్నా అవి అంతగా జనాల్లోకి వెళ్లలేదు. అందుకే అలాంటి పుస్తకాలను తిరగేసి రాజకీయ విశ్లేషకులను సంప్రదించి ఇందిరాగాంధీ సీక్రెట్స్ గురించి ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాం. జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే మోడీ వరకు దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు పాలించారు. అయితే అందులో ఇందిరాగాంధీ హయాం మాత్రం అనేక ప్రత్యేకతలను కలిగి ఉందని చెప్పుకోవచ్చు. సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు మధ్య సంధికాలంలో ఉన్న సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ పురోగతికి దోహదపడ్డాయి. ఇంకా ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలను తీసుకోవడం ఆమెకు శాశ్వత అపకీర్తిని మూటగట్టాయి. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అరాచకాలను ఇప్పటికీ ఇందిరాగాంధీని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలకు ఇందిరాగాంధీ కంటే కూడా ఎక్కువ ఆమె రెండవ కుమారుడు సంజయ్ గాంధీని బాధ్యతుడుగా చేశాయి. 1975 జూన్ 26 మొదలైన ఎమర్జెన్సీ దహనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చ్ 21 ముగిసింది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ స్తంభించిన సమయంలో సంజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అసలు ఇందిరాగాంధీ ఇటువంటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది అంటే దాని వెనుక సంజయ్ గాంధీ హస్తం కూడా ఉందనే చెప్పుకోవాలి. అసలు ఇండియా అంటే ఇందిరాగాంధీ అనేలా యావత్ దేశాన్ని గడగడలాడించిన ఉక్కు మహిళ, తన కొడుకు సంజయ్ అంటే ఎందుకంత భయం చాలా మందికి అప్పట్లో అర్థమయ్యేది కాదు. ఇక అసలు విషయానికి వస్తే సంజయ్ గాంధీ ఇందిరా ఫిరోజ్లా సంతానం కాదని అంటారు. రాజీవ్ గాంధీ జన్మించిన కొంతకాలానికి విభేదాలు రావడంతో ఇందిరా తన భర్త నుండి విడిపోయి అధికారికంగా విడాకులు తీసుకుపోయినా వారు వేరువేరుగా ఉండేవారు. ఆ సమయంలో మొహమ్మద్ యూనస్ అనే వ్యక్తితో ఇందిరాకు సంబంధం ఏర్పడిందని, వారిద్దరికీ పుట్టిన సంతానమే సంజయ్ గాంధీ అని ఒక ప్రముఖ పుస్తకంలో రాశారు. అంతేకాకుండా మరో ఆసక్తికర అంశం ఏమిటంటే సంజయ్ గాంధీ తాను ప్రేమించిన సిక్కు యువతి మేనకా గాంధీని ఢిల్లీలోనే యూనస్ ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్నే యూనస్ పర్సన్స్, ప్యాషన్స్ అండ్ పాలిటిక్స్ అనే పుస్తకంలో రాశారు. అయితే చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా తిరిగే సంజయ్కు అధికార దాహం ఎక్కువగా ఉండేది. తల్లి ప్రధానిగా ఉండడంతో ఇష్టారాజ్యంగా ఉండేవాడు. అంతేకాదు ఇందిరాగాంధీని కూడా లెక్క చేసేవాడు కాదు. ఏమన్నా అంటే తన తండ్రి ఎవరో అందరికీ చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడట. దీంతో పరువు పోతుందన్న భయంతో ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ చేసే అరాచకాలకు అడ్డు చెప్పలేకపోయేవారు. సంజయ్ గాంధీ అరాచకాలకు పరాకాష్ఠగా ఎమర్జెన్సీలో చోటు చేసుకున్న సంఘటనలు చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలకు పదవులను ఎరగా చూపి తన శారీరక వాంఛలను తీర్చుకునేవారట. కొడుకు చేస్తున్న పనులు తెలిసి ఇందిరా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేది. సంజయ్ దారుణాలు ఎంతవరకు వచ్చాయంటే ఏకంగా తన తల్లిపై చేయి చేసుకునే స్థాయికి వచ్చాడు. ఓ ప్రైవేట్ పార్టీలో మాట పెరిగి సంజయ్ ఇందిరాగాంధీని కొట్టాడట. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్నట్టుగా 1980 జూన్ 23 సంజయ్ విమాన ప్రమాదంలో దారుణంగా మరణించాడు. విషయం తెలుసుకున్న ఇందిరాగాంధీ హుటాకుట్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు, ఇతర భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. జనం కూడా చాలా మంది పోగయ్యారు. అయితే ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రవర్తించిన తీరు అప్పట్లో అక్కడున్న జనాలకు అర్థం కాలేదట. ఇందిరాగాంధీ అక్కడికి రావడంతోనే చేతి గడియారం గురించి ఆరా తీసి వెంటనే అది ఎక్కడుందో వెతకమని అధికారులకు ఆదేశించారు. అందులో నెహ్రూ కుటుంబానికి చెందిన రహస్యాలు ఉండడంతో అలా ఆదేశించారని అంతా అనుకున్నారు. అదే సమయంలో వారి కుటుంబానికి ఏ సంబంధం లేని మహమ్మద్ యూనస్ మాత్రం సంజయ్ మరణ వార్త విని కుమిలిపోయాడట. వీటన్నింటినీ మించిన విషయం ఏమిటంటే అసలు సంజయ్ ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అవ్వడం వెనుక ఇందిరా హస్తం ఉందని అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇంధనం అయిపోవడం వల్ల విమానం కూలిపోయిందని రిపోర్ట్లు వచ్చాయి. కానీ వాస్తవానికి వెళ్తే విమానం బయలుదేరే ముందే ఫ్యూయల్ నిండా కొట్టించారని, అయినా కానీ ఫ్యూయల్ అయిపోయి విమానం కూలిపోవడం ఏంటని అప్పట్లో జనాలు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై ఇందిరా ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించకపోవడం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. మొత్తానికి సంజయ్ గాంధీ రిస్ట్ వాచ్ లో ఏముందో కానీ ఇందిరాగాంధీ తన కొడుకుతో పడ్డ పాట్లు మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.